నా తమ్ముడు మల్లయ్య పూజ జరుగుతుంటే ఈ గాయత్రికి దేవుడు వచ్చినట్టుండే. ఏం చెప్పాలి వీని గురించి నీకు? ఇంట్లో 5 మంది ఇనేది ఒక్కడే తింటున్నాంట. వాళ్ళ ఇదిగో మనిషితో పూజ తీసుకొని నిద్ర పెట్టుకొని అక్కడ అడవానికి పూలు ఇయ్యొద్దా? వాడేమన్నా అడపిల్లి నయ్య జానవి పూలు ఇయ్యనికి రెండు ఖాళీ ఉన్నాయి కదా, రెండు షోలో పూలు పట్టుకో. ఏ జానవి ఎట్లా కనిపిస్తున్నాయి నేను? జానవి నీకంటే పెద్దోడాడు, అరే తురే కొడుతున్నావు. వాళ్ళ అమ్మ తెలిసింది అనుకో, నీకు తొడపాశం పెడుతుంది అవసరమా? ఈడికొచ్చినాకే నొల్లు పెట్టుకుంటురా. ఇగో కణవర్ వేసుకోండి, ఇక కణవర్ వేసుకొని బొట్టు పెట్టుకొని ఇక స్వీట్ అందరికి ఒక్కొక్క కణం ఇచ్చేసి బొట్టు పెట్టేసేసారనా? ఊకోండి, మనిషిన కోపం వస్తే తిడతాడు ఉట్టిగా. నేనేమన్నా దొంగతనంగా తిన్నానా నాన్న? మళ్ళీ అదే అంటే దొంగ అని ఎందుకట్లా చూసుకుంటారు? దొంగ అంటుందన్న మమ్మల్ని, దొంగ దొంగ అంటుంది. ఎవరంటారు? అమ్ములక్క. ఎందుకంటున్న అమ్ము దొంగ అని? తిన్నారా మీరు పోయినసారి పండ్లు? తిన్నారు తిన్నారంట కదా. సరే సరే పోనీ, సరే గీత తిన్నారంట. పోనీ పోనీ పోయినసారి పోయినసారి పోనీ, ఈసారి అందరికి సార్ పండ్లు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇగో ఇప్పుడే పూజ అయిపోయింది కదా, మనం జరిసేపు మళ్ళన్న పాటలు పాడుకుందాం సరేనా? పాటలు పాడుకున్నాక మనము ఉపాధి చేద్దాం సరేనా? ఈ గాయత్రికి దేవుడు వచ్చినట్టుండే. అవునే, నిజంగానే గాయత్రికి దేవుడు వచ్చిండు. గాయత్రి చూసి భయం అవుతుంది. అరే నాకు కూడా భయం అవుతుంది. అమ్మా తల్లి దండాలమ్మా దండాలు. Yeah.
నా తల్లి పార్వతి, నా యొక్క లక్క, నా యొక్క పోషక, నా తమ్ముడు మల్లన్న. అమ్మా ఇంత నువ్వు ఎవరు చెప్పలేవమ్మా మా ఇంటికి, ఎవరు వచ్చినావు పేరు చెప్పలేవు ఇంతవరకు. నే ఇంటికి అత్తమ్మ సమురా, నే ఇంటి దేవతనురా. ఇప్పుడు ఎందుకు వచ్చినావమ్మా? ఏ మీ అక్కకి ఎప్పుడన్నా వచ్చిందా ఏ దేవుడు? లేదే, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అమ్మా అంత మంచినేనా అమ్మా? మరి అంత మంచిదేనారా? అంత మంచి ఉంటే మళ్ళీ ఎందుకు వచ్చినావమ్మా నువ్వు వీడికి? నా తమ్ముడు మల్లయ్య పూజ జరుగుతుంటే నేను రాకుంటే ఎట్లుంటదిరా? అమ్మమ్మ నేను సమస్య ఒకటి అనుకున్నా, మరి అయితదా కాదా అది? నువ్వేదనుకుంటే చెరు తీరుతుందిరా. ఏడమ్మా పోయినసారి అనుకున్నా నేను 1 మిలియన్ సబ్స్క్రైబర్ వస్తారేమో అనుకున్నా, కానీ ఎక్కడ వచ్చిర్రు 150 మంది వచ్చిర్రు. దేనికే నోపికుండాలి బిడ్డ, దిగురాడకు. ఇంకెంత ఓపిక అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం, మా పిల్లలు మేము, పిల్లలు యాక్టింగ్ చేస్తారు, అందరూ మన కష్టపడుతున్నారు, పొద్దున రాత్రి కష్టపడుతున్నాము. ఏదైనా నువ్వే అనుకో నమ్ముకున్నాము, కానీ బండి ముందుకు జరుగుతారేమో అసలు. ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్న గుంగడ ఆన్నే ఉండిపోయింది. ఓపిక ఆటాలి బిడ్డ, నువ్వు దిగులు చెందకు. నా తండ్రి శంకరుడు, నా తల్లి పార్వతి. అంతా మంచిదేనమ్మా ఇప్పుడు, ఇక అంతా మంచిదే ఇప్పటికైతే. అంతా మంచిదేరా? సరే గిమే, ఇగో జూసు చెప్పమ్మ జర ఏమే ఇటు జరిగి ఉమ్మా. ఇప్పుడు ఈమె గురించి అస్సలు మాకు అస్సలు శ్రేణు అటెండ్ చేస్తారు, ఒక్క దగ్గర ఉంటలేదు. ఈమె గురించి చెప్పు జరా. చిన్నదే కానీ చిత్రం ఇది, ఊరంతా తిరుగుతుంది, ఒక్క మాట పడది. మరి ఎట్లా మాట వినకుంటే ఊరంతా తిరిగేసి వస్తే మరి ఎట్లా మాట వింటలేదు అసలు? నువ్వు దిగులు చెందకు బిడ్డ, అంతా నేను చూసుకుంటా. జర ఈపి ఒక 2 సార్లు సారు అప్పుడే జర జర పట్టిన దయం పోతుంది. బొట్టు పెట్టి జర, బొట్టు పెట్టమ్మా జర. అమ్మా ఇగో అట్లనే గిమ్మగిట్ట చెప్పమ్మా, ఇగో అస్సలు మాట వింటలేదు, అస్సలు మా చెప్పిన మాట వింటలేదు, ఎదురెదురు జవాబు చెప్తుంది. మరి ఎట్లా నీకు ఈ 2 ఏళ్ళ వరకు ఈ బాధ తప్పదు జర, నువ్వు ఓపిక పట్టు. ఇంకో 2 ఏళ్ళ ఈమెతోటి ఇప్పటికేమమ్మా నాన్న తిప్పలు పెడుతుంది, మేమేమంటే దానికి ఏదో ఎప్పుడు ఎదురెదురు సమాధానం చెప్తుంటుంది. ఇట్లమ్మా నేను చూసుకుంటానే బిడ్డ, సరే సరే అమ్మా నన్ను ఇది బొట్టు పెట్టమ్మా నేను. అన్న నాకు ఒక డౌట్ ఉంది, నేను అడగా అన్న. అడుగు ఏముంది ఇప్పుడే అడుగు. అమ్మా నేను చదువుతున్నా కానీ నేను ఎగ్జామ్ టైంకి మర్చిపోతున్నా, ఎందుకు నాకు అస్సలు అర్థమైతే లేదు. నువ్వు దిగులు వాడక బిడ్డ, నువ్వేదనుకుంటే అది అయ్యేటట్టు చూస్తా.
ఎట్లనే అయ్యేటట్టు చూడమ్మా, పాపం చదువుతలేదా అంటే వాళ్ళ అమ్మ మస్తు బాధపడుతుంది. మొన్న నాతో చెప్పుకుంటా అదే తట్టు చూస్తా బిడ్డ. ఇంట్లో అస్సలు పని చేయదంట, ఒక్క పని ఉంటుందంట. పాపం వాళ్ళ అమ్మ మస్తు బాధపడుతుంది మనం చెప్పుకుంటా. ఎట్లా ఇట్లా పని చేయకపోతే ఈ తల్లిదండ్రులు మాట వినాలి కదా. అన్నా నేను రోజు మా అమ్మ మాట వింటాన్నా, నీకు అబద్ధం చెప్పింది మా అమ్మ రోజు బసల్లో ఉంటున్నావు కదా. ఏంది బాల మాట వింటలేవంట, ఏంది వింటున్నా తల్లి? లేదు తల్లి, అసలు మాట వింటలేదంట. వాళ్ళ అమ్మని ఇతను వచ్చి మొత్తుకుంటున్నా అతను వచ్చి పాపం. అన్నా ఏందన్నా నువ్వు అసలు? ఏందే నువ్వు నా దగ్గరనే అబద్ధాలు చెప్తావా? లేదు తల్లి, నేనేం అబద్ధాలు చెప్తలేను. నాకు తెలియదు అంటే ఏది ఉండదు. నువ్వు నా దగ్గరనే అబద్ధాలు ఆడతావా? ఏ క్షమించు తల్లి, ఇప్పటి నుంచి చేస్తా అన్ని పనులు. సరే సరే, ఈరోజు నుంచి అల్లి రోజు పని చేయి సరేనా? అమ్మా ఇగో వీడు ఏం చెప్పాలి వీని గురించి నీకు. ఇంట్లో 5 మంది నేను ఒక్కడే తింటున్నాంట. వాళ్ళ అమ్మ నిన్న ఒక్కటే మొత్తుకుంటుంది. నేను రోజు వచ్చే బియ్యం సంచి 5 రోజులు వచ్చిందంట. తిని తిని ఎంత రామైంది చూడు. వాడు తిండి మానుకోరంటే అసలు మానుకో, దీనికి ఏమైనా పనిస్తారని చూడమ్మా జరా. ఎందుకు బిడ్డ అంతగా తింటున్నావు? అమ్మ ఏం చేయాలమ్మా? ఏందో అమ్మ పొద్దుగా లేవగానే మస్తు ఆకలి అవుతుందమ్మా. అందరికీ ఆకలి అవుతుంది కానీ ఒక్కడికి ఎక్కువ ఎందుకు ఎక్కువ అవుతుంది? అదే అర్థమవుతలేదమ్మా, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. సరే బిడ్డ, నువ్వేం దిగులు పడకు. ఈ నిమ్మకాయ తీసుకొని రోజు 2 పుట్టలు తాగు సరేనా? అమ్మా శాంతించు, అమ్మా శాంతించు. మర్చిపోకండి, బాయ్ అందరికి, హ్యాపీ శివరాత్రి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఎవ్వరు తప్పు అనుకోవద్దు మా గాయత్రితో స్వార్థ చేయించినందుకు. సో చిన్న కామెడీగానే తీసుకోండి. సో ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ కాబట్టి, సో శివరాత్రి అంటేనే అమ్మవార్లు, సో షిగారు ఉంటాయి కాబట్టి ఎవ్వరు అపార్థం చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ వీడియో మాత్రమే, దీని వీడియో లెక్కనే చూడండి. ఓకేనా? బాయ్. రాత్రి పాపం ఎంత గుళ్ళ